అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. నాకు ఎద్దనపూడి సులోచన గారి నావల్స్ అంటే చాలా ఇష్టం. నేను చాలా సంవత్సరాల నుంచి చదువుతున్నాను, నాకు మంచి అనుభూతినిచ్చాయి. మీరు కూడా ఆ అనుభూతిని పొందాలని నేను ఈ కథను ఆడియో రూపంలో మీకు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. నేను మనము లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. నేను చెప్పబోయే కథ మోహిత. మోహి మోహి, దూర తీరాల్లో నుంచి ఎక్కడి నుంచో వినిపిస్తున్నట్టుగా ఉంది పిలుపు. గాఢ నిద్రలో ఉన్న మోహిత కళ్ళు బద్ధకంగా, బరువుగా, ఇష్టంగా సుఖ సరస్సు ఒడ్డిన యోగ నిద్రలో ఉన్న ఆత్మానందం కౌగిలి నుంచి బలవంతంగా ఈ లోకంలో లాక్కు వస్తున్నట్టుగా విడిపడినాయి. కిటికీ తలుపు మీద పిచ్చికి ఎక్కి కూర్చుని ఒకటే అరుస్తుంది. మోహి, శాంతమ్మ గారి పిలుపు మళ్ళీ వినిపించింది. బద్ధకంగా పలికిన మోహిత కళ్ళు శాంతం మెలకు వచ్చినట్టు విడిపడినాయి. కానీ పక్క మీద నుంచి లేవాలని అనిపించటం లేదు. కాస్త పక్కకు తిరిగి దిండిలో ముఖం దాచుకుని పడుకుంది. వంట ఇంట్లో నుంచి పంపులో నుంచి నీళ్లు పడుతున్న చప్పుడు, గిన్నెల శబ్దం కలిసి వినిపిస్తున్నాయి. దేవుడి దగ్గర నుంచి అగరత్తుల సువాసన, కాఫీ సువాసనతో మిశ్రమంగా మారి వచ్చి నాసికాపుటాలను ఉత్తేజపరుస్తున్నాయి. మోహిత నిద్రాభారంతోనే కళ్ళు మూసుకుని ఊపిరి కాస్త గట్టిగా తీసుకుంది. ఉదయం వేళ నిద్ర మెలకోరాగానే అమ్మ పూజ దగ్గర వెలిగించే అగరత్తుల సువాసన, గిన్నెల చప్పుడు, నాన్న కాఫీ తాగుతూ పేపర్ తిప్పే పేజీల శబ్దం తన నిత్య జీవితంలో ఉదయం ఆరంభానికి వెలిగే అనుభూతి తోరణాలు. మనిషి మనసుకు, పరిసరాలకి, శబ్దాలకి మధ్య ఎంత తెలియకుండానే అవినాభావ సంబంధం. మీరు అసలు ఎప్పుడో ఈ పని చేయాల్సింది అమ్మ ఎవరితోనూ అంటుంది. నా సంగతి తెలుసుగా, అంతా వాడి ఇష్టానికే వదిలేస్తాను. కానీ ఒక్కోసారి అది సరిగ్గా జరగదు, ఎవరిదో కొత్త గొంతు. మోహి, శాంతమ్మ గారు మళ్ళీ పిలిచింది. మోహిత మంచం మీద లేచి కూర్చుంది. ఎవరో బంధువులు వచ్చినట్టున్నారు. ఈ ఇంటికి ఎప్పుడు ఏ క్షణంలో ఏ బంధుమిత్రులు వస్తారో ఎవరికీ తెలియదు. వంట చేస్తే అది ఇంట్లో సభ్యులే తింటారనే గ్యారంటీ ఏమాత్రం లేదు. రాత్రి అయితే ఈ పక్క ఎవరికి వచ్చి ఏ చాప వేసుకుని పడుకోవాల్సి వస్తుందో తెలియదు. మోహిత లేచింది, గదిలోంచి బయటకు వచ్చింది. మోహి మళ్ళీ కేక పెట్టబోతోన్న శాంతమ్మ గారు కూతురిని చూసి ఆగిపోయింది. కూతురిని చూడగానే ఆవిడ కళ్ళు వెన్నెల సరస్సుల్లా అయినాయి. మోహి, ఆ పిలుపులో ఎంత గారాభం! ఇదిగో పరిమిల అత్తయ్య గారు. 1964 విశాఖపట్నంలో మన ఇంటి పక్కన జానకమ్మ గారి ఇంట్లో అద్దె ఉండేవారు. మోహితకు నవ్వు వచ్చింది. అమ్మ లెక్కల టీచర్ చేయటం కాదు, కానీ మాటల్లో సంవత్సరాలు, తేదీలు, గంటలు క్షుణ్ణంగా గుర్తుంటాయి. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్న పరిమళమ్మ గారు అమ్మ ప్లేట్లో పెట్టిన బీన్స్ ఉలుస్తోంది. తెల్లటి చేతులకు ఆకుపచ్చ రంగు గాజులు ఎంతో అందంగా ఉన్నాయి. మోహిత నమస్కరించింది. రామ్మారా, ఏమిటి, తెల్లవారేసరికి మా ఇంటి మీదకి దండయాత్ర చేసినట్టు వచ్చారు అనుకుంటున్నావా? ఆవిడ నవ్వుతూ అంది. చక్కటి పలువరస, ముఖాన పెద్ద బొట్టు, ముఖం చాలా కలగా ఉంది. జీవితం ఎక్కువ ఒడిదొడుకులు లేకుండా ప్రశాంతంగా గడిపిన స్థిమితం ఆ ముఖంలో కనిపిస్తోంది. ఆవిడ వచ్చి చాలాసేపు అయినట్టుంది. పక్కన ఖాళీ కాఫీ కప్పు ఉంది. ముఖం కడుక్కొని త్వరగా రా, మాతో పాటు నీకు కాఫీ కలిపేస్తున్నానంది శాంతమ్మ గారు. ఇప్పుడే వస్తాను మమ్మీ అంటూ అలవాటుగా పేపర్ కోసం ముందు గదిలోకి వెళ్ళటానికి గుమ్మం దాటటానికి పాదం వేస్తున్నదల్లా చుటుక్కును వెనక్కి తగ్గుతున్నట్టు పాదం వెనక్కి తీసుకుంది. ఎదురుగా ఒక అతను పేపర్ తీసుకుని గుమ్మం దాటి ఇటు రాబోయి మోహితను చూసి వెనక్కి తగ్గాడు. ఇద్దరూ కాస్త ఎడంలో ఒకరికొకరు అభిముఖంగా వచ్చి ఆగిపోయారు. మోహిత్ ఇంకా నిద్రబద్ధకం పూర్తిగా జరగని కళ్ళతో చూస్తుంది. అతను మోహితనే చూస్తున్నాడు. తరుణ్, శాంతమ్మత్తయ్య గారి అమ్మాయి మోహి. మోహి మా అబ్బాయి తరుణ్, పరిమళమ్మ గారు పరిచయం చేసింది. హలో అన్నాడు అతను. హలో అస్పష్టంగా అంది. మోహిత పేపర్ విషయం మర్చిపోయినట్టే వెనక్కు తిరిగి వచ్చి బాత్రూం వైపు వెళ్ళింది. మోహిత మొహం కడుక్కుని వచ్చేసరికి అతను డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని పేపర్ చూస్తున్నాడు. మోహి ఇలా రామ్మా, కాఫీ తీసుకెళ్ళి అత్తయ్య గారికి తరుణ్కి ఇవ్వు అంది శాంతమ్మ.
వద్దు వదిన గారు, ఒక సాగరి తాగాను కదా అంది పరిమిళమ్మ. ఇప్పుడెక్కడా, మీరు వచ్చి 46 నిమిషాలైంది, నేను మర్చిపోయాను అనుకుంటున్నారా? విశాఖపట్నంలో ఉండగా మీరు 9 గంటల లోపల 2 సార్లు కాఫీ తాగేవారు. అన్నయ్య గారు స్ట్రాంగ్గా తాగుతానంటే మీరు కడుపులో మంట వస్తుందని కేకలు వేస్తూనే కాఫీ ఇచ్చారు. ఇన్నేళ్ళైనా మీకు అంతా గుర్తుందే, శాంతమ్మ గారు సంతోషంగా అంది. చెప్పానుగా నేనేం మర్చిపోలేదని. మోహిలరా, ఇదిగో తీసుకెళ్ళు, పంచదార తక్కువ వేశాను, తరుణ్ కావాలంటే వెయ్యి. మోహిత వంటింట్లోకి వెళ్ళింది. తల్లి ఇచ్చిన కాఫీ గ్లాసులు తెచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర వారి ఎదురుగా పెట్టింది. తరుణ్, అడిగావా పంచదార కావాలేమో? శాంతమ్మ గారు మళ్ళీ కేక పెట్టింది. మోహిత తరుణ్ వైపు చూసింది. అతను కాఫీ తాగి చూశాడు. పేపర్ చూస్తూనే తలెత్తుకున్నానే ఎడంచేయి ఎత్తి చాలు అన్నట్టు సూచించాడు. మోహి, అమ్మాయిలారా, వరండాలో నుంచి తండ్రి పిలిచాడు. వస్తున్నా డాడీ, మోహిత వెళ్ళింది. అక్కడ తండ్రి కూర్చొని ఆయన వయసే ఉన్న మరొక ఆయనతో మాట్లాడుతున్నారు. ఇద్దరూ నవ్వుతూ కబుర్లు చెప్పుకున్నట్టు ముఖాలు చాలా ప్రసన్నంగా ఉన్నాయి. మోహిత తండ్రి కూర్చీ దగ్గరగా వెళ్ళి నిలబడింది. రమానంద్, ఇదిగో రా మా అమ్మాయి మోహిత అన్నారు విశ్వనాథం గారు సగర్వంగా. మోహిత నమస్కరించింది. రమానందం గారు ఆనందంగా చూస్తూ, ఒరే ఒరే, ఇంత బంగారు తల్లి నీ ఇంట్లో పుట్టి పెరుగుతోందని ఒక్కసారైనా తెలియజేశావా అన్నారు నిష్ఠూరంగా. అంతలోనే మోహిత్తో, చూడమ్మా మీ నాన్న నాకు ఎంత ద్రోహం చేశాడు అంటూ ఫిర్యాదు చేశారు. తప్పు నాది కాదురా, నీది. విశాఖలో అంతగా ఒకరికొకరు ప్రాణంగా ఉండేవాళ్ళమా? నువ్వు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళావనుకో, కలకత్తా వరకు బాగానే ఉంది. నేను విశాఖ నుంచి బెంగళూరు వెళ్ళినంత మాత్రాన ఉత్తరాలు మిస్ అయినాయి. దాంతో ట్రాక్ చెరిగిపోయింది. ఎన్నోసార్లు అనుకున్నాను, ఎంతమందినో అడిగాను. నువ్వు మస్కాట్ వెళ్ళావని 4 ఏళ్ల తర్వాత బాబ్జీ అన్నాడే, కానీ అడ్రస్ తెలియలేదు. నేను ఎప్పుడు నిన్ను మర్చిపోలేదురా. మోహి లోపల నుంచి శాంతమ్మ గారు మళ్ళీ పిలిచింది. మోహిత లోపలికి వచ్చింది. ఏమిటి మమ్మీ అంది. ఈరోజు నువ్వు మీ ఆఫీస్కి సెలవు పెట్టాలి. ఎందుకు మమ్మీ? మధ్యాహ్నం మనం తరుణ్ కోసం పిల్లని చూడడానికి వెళ్ళి పెళ్లి చూపులకు వెళ్తున్నాం. నేనెందుకు? అత్తయ్య నువ్వు ఉండాలి అంటుంది, పిల్లని నువ్వు సెలెక్ట్ చేయాలట. మోహిత కనుబొమ్మ ముడిచింది. ఇది బాగుంది, నాకేం తెలుస్తుంది అంది మోహిత. తెలిసేదేముందులే, పిల్ల బాగుందో లేదో చెప్పు చాలు, వాళ్ళు అడిగారు మనం కాదనకూడదు. వారి అభిరుచులు ఏమిటో నాకేం తెలుసు మమ్మీ. ఈ లోపల నువ్వు ఒకసారి తరుణ్తో మాట్లాడు. ఊరుకో మమ్మీ, నీది మరీ చేతస్థం, మోహిత విసుక్కుంది. ముక్కు ముఖం ఎరగని వాళ్ళని పెళ్లి గురించి మాట్లాడమా? మోహితకు ఈ విషయం వినగానే చాలా చిరాగ్గా అనిపించింది. అతనికి దగ్గర దగ్గర 30 సంవత్సరములు వస్తున్నట్టే ఉన్నాడు. ఇంకా అమ్మ కొంగు పట్టుకుని మంచి బాలుడిలా, పాలు తాగే పాప ఇలా పెళ్లి చూపుల్లా బాగుంది. అమ్మకు నచ్చితే చేసుకుంటాడు కాబోలు. అమ్మ కనుసన్నుల్లో ఆవిడ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ కాపురం చేస్తాడు. భగవంతుడా, ఈ దేశంలో మగపిల్లల్ని, వారు చేసుకున్న ఆడపిల్లల్ని ఆ దేవుడే రక్షించాలి. వీళ్ళు వేసే ఈ వేషానికి తను తోడుగా వెళ్ళాలన్నమాట. రేపు ఇది ఆఫీసులో తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఉషాభారతి తన చెవులు ఎక్కువలాగుతారు. ఇది అమ్మకు చెప్పినా అర్థం కాదు. మోహిత తల్లికి పనిలో సాయం చేస్తుంది. నాకు పనుంది మమ్మీ, నచ్చజెప్పబోయింది, ఇక మాట్లాడవద్దు. కానీ మమ్మీ, మాట్లాడొద్దన్నానా అంది శాంతమ్మ. ఆ ఇంట్లో ఆవిడ నిర్ణయానికి తిరుగులేదు. ముఖ్యంగా బంధువుల క్షేమ సమాచారాల విషయంలో మమ్మీకి బంధువులందరిలో మంచి పేరు ఉంది. ఆ పేరు నిలబెట్టడానికి అప్పుడప్పుడు తనని నాన్నని చాలా ఇష్టం లేకపోయినా ఆవిడ ఆజ్ఞ అమరపరిచేలా శాసిస్తూ ఉంటుంది. నువ్వు మళ్ళీ వాళ్ళతో మాట్లాడుతూ ఉండు, నేను ఇప్పుడే ఈ కూర దింపి వస్తానంటూ పురమాయించింది. మోహిత భోజనాల గదిలోకి వచ్చింది. పరిమళమ్మ గారు స్నానానికి వెళుతున్నారు. తరుణ్, ఏమిటా పేపర్ చూడడం? మోహిత్తో మాట్లాడు, ఆవిడ కొడుకు పురమాయించింది. తరుణ్ ఇబ్బందిగా బలవంతంగా అయిష్టంగా పేపర్ పక్కన పెట్టాడు. చిరునవ్వుతో మోహిత వైపు చూశాడు. మోహిత అయిష్టంగానే కూర్చుంది. మీది లా పూర్తి అయిందట కదా, ప్రాక్టీస్ పెడుతున్నారా అన్నాడు. అతనికంటే ఏదో మాట్లాడాలన్నట్టుగా ఉంది. ఊహో అంది మోహిత. ఆమె కంఠంలో తెచ్చిపెట్టుకున్న మర్యాద విసుగును దాచలేకపోతుంది. ఏం చేయాలనుకుంటున్నారు? అతనికంటం కూడా విసుగును భరిస్తున్నట్టుగా ఉంది. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజింగ్ కౌన్సిలింగ్ సెక్రటరీగా చేస్తున్నాను. అంటే అన్నాడు. మేము 4 లేడీ లాయర్స్ కలిసి స్టార్ట్ చేసాం, 6 నెలలైంది. దాని ఫౌండర్ మెంబర్ని నేనే, నేను సెక్రటరీని కూడా. ఏం చేస్తారు మీరు? అతని కళ్ళల్లో లీలగా ఆసక్తి వచ్చింది. పెళ్లి చేసుకోబోయే ముందు వారికి, పెళ్లి చేసుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చిన వారికి కౌన్సిలింగ్ చేస్తాం. మాతో పాటు ఒక సైక్రియాటిస్ట్, ఒక జనరల్ డాక్టర్ కూడా ఉన్నారు. మా దగ్గర వచ్చిన కేసును ముందు ఈ ఇద్దరికి రిఫర్ చేసి వారి అనాలిసిస్ను బట్టి మేము కౌన్సిలింగ్ చేస్తాం. పెళ్ళిళ్ళు వారి వారి పరిస్థితులను బట్టి నిలపడానికి, విడదీయడానికి పోరాడతాం. మీ కౌన్సిలింగ్ రిజల్ట్స్ బాగున్నాయా? 50-50. కొన్ని చక్కబడిన వివాహాలు ఉన్నాయి, కొన్ని అట్టర్ ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి.
వచ్చిన చిక్కు ఏమిటంటే, మా దగ్గర క్లయింట్స్ రావటం వస్తారు కానీ కొంతమంది పూర్తిగా వారి ఇబ్బందులు చెప్పరు, రహస్యంగా దాస్తారు, దాంతో రిజల్ట్స్ సరిగ్గా రావు, మా మ్యారేజ్ కౌన్సిలింగ్ను తిడతారు. ఇదేదో మా అసమర్థత అయినట్టు. పెళ్లి కాబోయే ముందు వారికి ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు? వారి ప్రాబ్లమ్స్ని బట్టి ప్రాబ్లమ్గా అనిపిస్తేనే కదా వాళ్ళు మా దగ్గరికి వచ్చేది. అతను అవును అన్నట్టు తలగోపాడు. ఇంతతో మోహిత అనిక వినిపించింది. మోహిత గొంతు వినగానే చుట్టుకున్న డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి లేచింది. వేగంగా గుమ్మం దాటి వెళ్ళబోతుంటే అప్పటికే మోహిత వయసే అనిపిస్తున్న అమ్మాయి వచ్చింది. వస్తూనే మోహిత థ్యాంక్ యూ అంటూ మెడ చుట్టూ చేతులు వేసి కౌగిలించుకుంది. మధు, అమ్మా నాన్న మా మ్యారేజ్కి ఒప్పుకున్నారు, ఇప్పుడే అమ్మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చారు అంటుండగానే అమ్మాయి కళ్ళ వెంట నీళ్లు వచ్చేశాయి. కంగ్రాచులేషన్స్ అంది మోహిత చిరునవ్వుతో. ఇది నువ్వు చేసిన సాయం, జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. మధు కూడా వస్తానని అన్నాడు, ఫోన్ చేశాడు అంటుండగానే ఇంటి ముందు మోటార్ సైకిల్ ఆగింది. ఒక యువకుడు దిగి పరిగెత్తుకు వచ్చాడు. మోహితను చూడగానే రెండు చేతులు జోడిస్తూ, థ్యాంక్స్ మోహిత గారు, ఇదంతా మీ మేలు, మీరు బలవంతం చేసి మమ్మల్ని కౌన్సిలింగ్ తీసుకురాకపోయినట్టు పాటికి నేను అరుణ ఏ రైలు కిందను. అవును, అరుణ గబాలన మధు మెడ చెట్టు చేతులు బిగించి అతని భుజం మీద తల ఆనించి అంది, మేము బ్రతుకున్నామంటే ఇలా ఆనందంగా ఇక్కడ నిలబడ్డామంటే అది మీ చలవే. మీరు చిన్నవారు అయిపోయారు, లేకపోతే మీ పాదాలకు నమస్కరించాలి అనిపిస్తుంది. అదిగో అలాంటి పిచ్చి మాటలే కూడదంది మోహిత తండ్రి దగ్గరికి వెళుతూ. డాడీ అరుణ మధు అంటే చెప్పానే, వీళ్ళే ఇద్దరికీ ఇష్టం, పెద్దవాళ్ళకి లేదు. కౌన్సిలింగ్ వరకు మా ఆఫీస్కి వాళ్ళని రప్పించడమే మహాయజ్ఞమైంది, కానీ వచ్చిన తర్వాత చాలా సులువు అయిపోయింది. స్వతహా ఇద్దరు తల్లిదండ్రులు సంస్కారం గలవాళ్ళే, పిల్లల మీద అపారంగా ప్రేమ ఉన్నవాళ్ళే, వాళ్ళని ఒప్పించలేమని వీళ్ళు భయపడ్డారు. అలాగా కంగ్రాచులేషన్స్ అన్నారు విశ్వనాథం గారు. థ్యాంక్ యూ సార్ అన్నారు వాళ్ళు. వస్తాం మోహిత, పెళ్ళికి తప్పక రావాలి అంది అరుణ. రాకుండా ఎలా ఉంటారా, ఆవిడ రాకపోతే పెళ్ళే జరగదు అన్నాడు మధు. అదిగో అదే కూడదని చెప్పినాను, ప్రతి చిన్నదానికి ఎమోషనల్ అవ్వటం అంది మోహిత. ఓకే మీరు వస్తే చాలా సంతోషం మాకు, దండం పెడుతూ అన్నాడు. వస్తాం అరుణ మరోసారి ఆనందం పట్టలేనట్టు మోహిత చేయందుకుని చేతులతో పట్టుకుని నొక్కి వెళ్ళిపోయింది. మోటార్ సైకిల్ వచ్చినంత వేగంగా వెళ్ళిపోయింది. ఏమిటిది అన్నారు రమానందం గారు. మోహిత ఇన్స్టిట్యూషన్ ఫర్ మ్యారేజ్ కౌన్సిలింగ్ ఒకటి స్టార్ట్ చేసిందన్నారు విశ్వనాథం గారు. అలాగా అన్నారు ఆయన నిరాసక్తిగా. హాయిగా ప్రాక్టీస్ పెట్టుకోకుండా ఇదంతా ఏమిటి అనిపించింది ఆయనకు.